జాగృతి నాయకురాలు జమున గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. అంతర్గం గ్రామానికి విచ్చేసిన శ్రీమతి రాధిక మేడం గారికి గ్రామస్తులందరి తరఫున కృతజ్ఞతలేస్తున్నాం. ఇక్కడ ప్లాస్టిక్ వాడకం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయనేది నిపుణులు ఎన్నో, ఇంకా ప్రజల్లో మార్పు వస్తలేదు. అందుకోసం అని చెప్పి ఒక సామాజిక కార్యక్రమం తీసుకుని దీనిపై ఒక అవగాహన తీసుకొచ్చినట్టయితే ముందు ముందు ప్లాస్టిక్ వాడకం తగ్గి ఒక పర్యావరణాన్ని మనం కాపాడుకున్నట్టు అవుతుందనే ప్రధాన ఉద్దేశంతో ఈరోజు తమ సొంత ఖర్చులతో చేతి బ్యాగులు ఈరోజు పంపిణీ కార్యక్రమం రాధిక మేడం గారు చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి షాప్కు వెళ్ళినప్పుడు చిన్న చిన్న క్యారీ బ్యాగులు ప్లాస్టిక్ వాడడం వల్ల పూర్తిగా వాడకట్లో కానీ మోర్లలో కానీ బయట కూడా వారు పాడేస్తూ ఈ స్వచ్ఛ తెలంగాణ సాధించాలంటే ప్లాస్టిక్ పూర్తిగా మనం వాడద్దు అనే ప్రధాన ఉద్దేశంతో మేడం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందుకని ప్రతి ఇంటికి ఒక మనం బ్యాగు ఇచ్చినట్టయితే ఏదన్నా షాప్కు వెళ్ళినప్పుడు వారు ప్లాస్టిక్ కాకుండా ఇంటి నుండే ఒక బ్యాగు తీసుకెళ్ళి ఆ సామాను తెచ్చుకున్నట్టయితే ఈ ప్లాస్టిక్ వాడకం మెల్లమెల్లగా తగ్గుముఖం బట్టి మన పర్యావరణాన్ని ముందు కాపాడుకోవడం ఉద్దేశం మంచిగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం వారు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి వారికి మరోసారి మా గ్రామస్తులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా గ్రామ సర్పంచ్. ఎంత సేవ చేస్తుండో మన మేడం కూడా అదే భావనతోటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని చేస్తున్నారు. అట్లనే మొట్టమొదటిసారిగా మన మేడం గారు మనకంటే గత 2 నెలల క్రితమే మనతోటి మాట్లాడారు. అన్నూర్ల కంటే ముందు జిల్లాలో మొట్టమొదటిసారిగా మనవులనే ఈ ప్రోగ్రాం పెట్టుకుందామని మేడం గారికి ఆలోచన వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల కొంత లేట్ అయింది. ఆ లోపల వేరే కడ కూడా ఇలాంటి ప్రోగ్రాలు జరుగుతున్నాయి, మన దగ్గర కొంత లేట్ అయింది. అట్లనే సర్ప మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఈరోజు మన అంతర్గామ గ్రామంలో ప్లాస్టిక్ వాడడం వల్ల నష్టం ఎంత ఉన్నదో ఆ అవగాహన కార్యక్రమానికి విచ్చేసిన జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత గారికి, మనకు అందరికీ తెలుసు ప్లాస్టిక్ మనకు భూమిలో ఇనకదండి కరగదండి. చాలా ప్రోగ్రామ్స్ చాలామంది చేసిండ్రు, మన అందరికీ ఒక అవగాహన ఉన్నది. కానీ మనం కొంచెం అశ్రద్ధ వల్ల పాటించాము. మనం ప్లాస్టిక్ వాడడం వల్ల అందులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంటుంది, దాంతో మన ఆరోగ్యానికి హాని చేస్తుంది. కాబట్టి మనం ప్లాస్టిక్ వాడడం అని మానేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం ప్లాస్టిక్ వాడడం వల్ల మనకు డ్రైనేజ్ బ్లాక్ అవుతున్నాయి, దానివల్లన దోమలతోటి మనం అనారోగ్యం అవుతున్నాం. ప్లాస్టిక్ వాడడం వల్ల మన జంతువులు అవి మన ప్లాస్టిక్ కవర్ పడేస్తే అవి తింటున్నాయి, తిని చనిపోవడం జరుగుతుంది, వారికి ఆరోగ్యం నష్టం జరుగుతుంది. కాబట్టి మనం ప్లాస్టిక్ వాడడం మానేద్దాం. మన ముందు తరాలకు, మీ పిల్లలకు, మీ మనమరాళ్లకు, వాళ్ళందరికీ చాలా నష్టం జరుగుతుంది. ఈ ప్లాస్టిక్ భూమిలో ఇంకకపోవడం వలన వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. ఇచ్చి ఇక్కడ మీకు ఎంతో పనులు వదులుకొని, ఎంతో ఫంక్షన్స్ ఉన్నా కానీ వదులుకొని నేను రమ్మను కానీ ఇక్కడ మీ అందరూ మా కోసం వేచి ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు.
ఈనాటి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న మిస్సెస్ సంజయ్ రాధిక గారికి చాలా కృతజ్ఞతలకే. ఎందుకంటే మా నియోజకవర్గ అన్నయ్యనే చాలా మంచివారు, ప్రతి ఒక్కర ప్రజల గురించి పట్టించుకొని మరి తను చేసే కార్యక్రమం వాళ్ళు మనందరికీ తెలుసు. కానీ మీరు ఈరోజు ప్లాస్టిక్ వాడకం వల్ల ఎంత నష్టాలో మొట్టమొదటిగా మా ఊర్లోనే చేయాలనే ఒక కార్యక్రమంని, మంచి కార్యక్రమంని మొదలుపెట్టారు. మరి అక్కయ్య గారికి ఒకసారి అందరికి క్లాస్ కొట్టాలి దయచేసి. మరి ఈ కార్యక్రమానికి జిల్లా చైర్పర్సన్ దావ వసంత గారికి మరియు సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, గ్రామ పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి అదేవిధంగా మా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్లాస్టిక్ వాడకం వల్ల, ఎందుకంటే ప్లాస్టిక్ అనేది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి తయారవుతుంది కాబట్టి అది మనము వాడుకొని బయట పడేసిన తర్వాత భూమిలోకి ఇంకదు, భూమిలోకి ఇంకక అది కొన్ని సంవత్సరాల వరకు అలాగే ఉంటుంది కాబట్టి మనకి అనారోగ్యాలకి సూచన ఎక్కువగా ఉంటుంది ప్లాస్టిక్ దానిలో. ఆ ప్లాస్టిక్ అనేది మనకు తెలియకుండానే మనం తినే ఆహార పదార్థాల్లో కూడా కలుస్తుంది. మనం ఇంట్లో వాటర్ బాటిల్స్ వాడతాం, పోపు డబ్బాలు వాడతాం, అలాంటివి ఏవైనా కానీ ప్లాస్టిక్ వాడకుండా స్టీల్ డబ్బాలే వాడి మన అనారోగ్యాన్ని మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. మనము కూరగాయలకు వెళ్తాం, మార్కెట్కు వెళ్ళినప్పుడు కూడా ప్లాస్టిక్ సంచులే ఎక్కువగా యూజ్ చేస్తాం. అవి కాకుండా మామూలుగా ఈ ప్లాస్టిక్ రహిత బ్యాగులు వాడినట్లయితే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము, మనకు క్యాన్సర్ బారిన పడకుండా కూడా ఉంటాము. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని అఖే గారు పెట్టినందుకు అఖే గారికి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ ఈరోజు మన అంతర్గామ నుండి అందరం ప్రతిజ్ఞ చేసి ప్రతి ఒక్క ఇంటిలో మనము ప్లాస్టిక్ వాడకుండా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది. మన అంతర్గామ నుంచే స్టార్ట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సర్పంచ్ గారికి, సర్పంచ్ నారాయణ గారికి, రైతు సమన్వయ సమితి మండల్ మరి జాగృతి మేడం జమున గారికి, జిల్లా జాగృతి ఇట్లనే ఆర్లిక మేడం గారికి పూర్వక ధన్యవాదాలు. మేడం గారు సొంత గ్రామం లోపల ఈ ప్లాస్టిక్ రహిత గ్రామాన్ని స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. హృదయపూర్వక ధన్యవాదాలు మేడం. ఈ గ్రామం నుంచే మన మండలం మొత్తం అన్ని విధాల ప్లాస్టిక్ గురించి చాలామందికి అవగాహన చేస్తాం. ఇక్కడి నుంచే స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అసలు ప్లాస్టిక్ అనేది భూమిలో అసలే ఇనుకదు, అది ఒక చెడు పదార్థం. ఇట్లా మనం ఎన్నో పశువులు కూడా తింటున్నాయి. చాలా జాగాల ఇలాంటి ప్లాస్టిక్ నిషేధం గురించి కూడా మొన్న ఇక్కడ గోశాలలో కూడా చాలా ప్లాస్టిక్ గురించి పశువులు తింటే ఈ విధంగా మరణిస్తున్నాయని చెప్పడం జరిగింది. మరి అలాంటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం మేడం. ఈ గ్రామస్తులు అందరూ ప్లాస్టిక్ నిషేధం అంటే మొత్తానికి పూర్తిగా ప్లాస్టిక్ను వదులుకుంటేనే ప్రజలందరం ఆరోగ్యంగా ఉంటామని కోరుకుంటున్నాం. మరి ప్లాస్టిక్ను పూర్తిగా తరిమికొడదాం, ఇది అందరి బాధ్యత. ప్రతి కుటుంబంలో కూడా ఇది మనం చెడు పదార్థానికి దూరం అయితేనే బాగుంటుంది. ఇప్పటిదాకా మనం ప్లాస్టిక్తోనే ప్రతిదీ ప్లాస్టిక్ వాడుతున్నాం, కానీ అందరము ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించినప్పుడే చాలా బాగుంటుంది. ఎందుకంటే మట్టి పాత్రలతో నీళ్ళు తాగుతుంటేవి, ప్రతిదీ మట్టి పాత్రలే ఉపయోగించుకుంటుంటేవి. అలాంటి నేను ఒక గీతకార్మికుని, మట్టి పాత్రలలోనే వాడడం జరిగింది. కానీ ఈ ప్లాస్టిక్ అనేది రావడం వలన ఈ చెడు దానికే మనం అందరం బానిసలు అవుతున్నాం. దయచేసి ఈ గ్రామస్తులందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్లాస్టిక్ను మొత్తానికే నిషేధిస్తాం. ఇదే సూర్తితోని మొత్తం నియోజకవర్గం కూడా ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుకుంటామని మరొకసారి అవకాశం ఇచ్చిన సంజయ్ రాధిక మేరం గారికి, ఈ గ్రామస్తులకు, పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మీడియా మీద స్వచ్ఛ అంతర్గం అంటే ప్లాస్టిక్ నిషేధం కోసం అవగాహన కార్యక్రమానికి ఏర్పాటు చేసిన మా జైత్యాల శాసన సభ్యులు,
జయతీయ అంతర్గా ముద్దుబిడ్డ మాకునూరి రాధిక సంజయ్ కుమార్ గారికి రూపుదాల్చి పెట్టాలని చెప్పేసి అనుకుంటూ వారి పాత్ర కూడా ఇందులో ఉంది. వారు ఎవరంటే మన ఎమ్మెల్యే గారి కుమార్తె అయిన హార్దిక గారికి, అదేవిధంగా పాత్రికేయ సోదరులకు, ఇక్కడికి విచ్చేసిన మహిళా తల్లులందరికీ, గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు 2 నెలల నుంచి అనుకున్న కార్యక్రమం కాదు ఇది. మన సంజయ్ అన్న గారు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా పోటీ చేసి టికెట్ వచ్చిందో ఒక గత ఇప్పుడు 10 సంవత్సరాల నుండి కూడా, అంతకు ముందు నుండి కూడా ప్లాస్టిక్ నిషేధించాలి అని చెప్పేసి ఒక మహిళగా, ఒక ఇంటి యజమానిగా తనకున్న ఆలోచన దేవుడు సహకరించి ఈరోజు అంతర్గామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన వారందరూ ఇది ఒక కార్యక్రమంగా ఈరోజు ఒక టీవీలో మనం అందరం వచ్చి చేసి వదిలేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంచిని ఎందుకు ఇస్తున్నారు మేడం అని చెప్పేసి దాన్ని ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించుకుంటే, మీరు అందరు ఎక్కువ మహిళలు ఉన్నారు కాబట్టి దాదాపు ఈ ఒక్క బొద్దులు అనేవి చాలా ఉంటాయి, ఆ రంగంలో వలుస్తాయి కాబట్టి మనం రెండింటిని కూడా తింటాం. ఆ తినడం వల్ల జీర్ణ సంబంధమైన వ్యాధులు, సరిగా అరగకపోవడం అనేక సమస్యలకు దారితీసి చివరకు అది ఒక పెద్ద వ్యాధి కింద పడిపోతుంది. అంటే క్యాన్సర్ లాంటి మహమ్మారి రోగాలు కూడా విస్తరించే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ ప్లాస్టిక్ అనేది భూమిలో, ఇప్పుడు మనకు మరణం ఉంటాయి, చెట్టుకు కూడా మరణం ఉంటుంది, ప్రతి ఒక్కదానికి మరణం ఉంటుంది. కానీ మీరు కూర్చున్న ప్లాస్టిక్ చైర్ కానీ భూమిలో వేస్తే దానికి మరణం అనేది ఉండదు. కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాల తరబడి అది అట్లే ఉంటాయి, అంటే కుళ్ళిపోదు, కలిసిపోదు, అది భూసారాన్ని నాశనం చేస్తుంది. భూసారం నాశనం అయితే మనకు వ్యవసాయ కుటుంబం, వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న మన అందరం కాబట్టి ఆ పంట నష్టం కూడా జరుగుతుంది. భూసారం దెబ్బతింటే పంట కూడా దిగుబడి వచ్చే అవకాశం ఉండదు. అదేవిధంగా మనకు కూడా అనారోగ్యాలు తెస్తాయి. కాబట్టి ఈ యొక్క ప్లాస్టిక్ సంచిని ఏదైతే మీరు చేతులతో తీసుకెళ్ళి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అని తీసుకెళ్తారు, కానీ అదే మన బతుకును నాశనం చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్లాస్టిక్ నిర్మూలించాలి. అదేంటంటే ప్రతి ఒక్కరి ఈ యొక్క సంచి తీసుకుంటే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ వస్తాయి మనకు. ఆ ప్లాస్టిక్ కవర్ ఇప్పుడు తీసుకొస్తే ఇప్పటి వరకే ఉంటాయి. కాబట్టి ఇది మనకు ఎక్కువ జీవితకాలం ఇస్తుంది, మన్నికను ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ విధమైన సామాన్కు వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు ఈ యొక్క సంచిని తీసుకొని మీ యొక్క ఏదైతే ఇంటి సామాను కానీ ఇతరత్ర సామాను కూడా తీసుకొచ్చుకుంటే మన ఇంట్లో ప్లాస్టిక్ లేకపోతే మీ ఇంట్లో పిల్లలకు కూడా అదే విధంగా అలవాటు అవుతుంది. ఒక క్రమశిక్షణ అలవాటు అయితే మనం కూడా జీవితం బాగుంటుంది. అనేక ఆరోగ్యంగా ఉంటేనే జీవితం ముందుకెళ్తుంది. మనం ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా కూడా పిల్లలు, మన అందరం ఆరోగ్యంగా ఉంటేనే వ్యవసాయం కానీ, పిల్లల చదువు కానీ, భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదివరకు మన ముఖ్యమంత్రి గారు చెట్లనైతే ఏదో విధంగా ఎట్లా నాటినామో ప్రతి ఒక్కరూ చెట్లను నాటి సంరక్షించినాం, అది ఏ విధంగా అయితే 30 రోజుల ప్రణాళికతో ఆగిపోకుండా నిరంతరం సాగాలని చెప్పేసి మనం ఏదైతే కార్యక్రమం రూపొందించుకున్నామో అదేవిధంగా కూడా అంతర్గా ఒక గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా నిరంతరం సాగాలి. ఎందుకంటే మన ఇంట్లో మనం ఈరోజు అన్నం తింటాం, ప్లేట్ కడుగుతాం, అదే నిరంతరం కూడా మన ప్లేట్ను శుద్ధి చేసుకుంటాం, అదే ఒక 30 రోజులు కడి ఊరుకోం. కాబట్టి నిరంతరంగా కూడా గ్రామాలను పరిశుభ్రంగా వేసుకుంటే గ్రామంలో ఉన్న ప్రజలు ఎవరు బాగుపడతారు, మనమే బాగుపడతాం. ఈ కార్యక్రమం ఎవరి కోసం, మన కోసం, మీ అందరి కోసం. ఎక్కడ ఉన్న సంజయ్ సార్ ఎమ్మెల్యే ఉన్నారు, మేడం వారు గారు వెనుక ఉన్నారు. కాబట్టి అంతర్గం గ్రామ ప్రజలందరూ కూడా వ్యవసాయంపై, కూలీలపై ఆధారపడతారు. మా గ్రామ ప్రజలు కూడా ఎలాంటి రోగాల బారిన పడద్దు అని చెప్పేసి ఒక ఆలోచన. ఇది ఒక చిన్న కార్యక్రమం అని చెప్పేసి మేడం చెప్తున్నారు, కానీ ఇది చాలా పెద్ద కార్యక్రమం. ఎందుకంటే ఇది మన జీవితాన్ని కాపాడుతుంది. కాబట్టి మీరందరూ కూడా దీనికి సహకరించాలి. ఇది మీకోసం, మన కోసం. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ను తగ్గించి ఈ యొక్క జూట్ బ్యాగ్స్ తప్పకుండా మేడం మీకు అంతర్గం జిల్లాలో ఎన్ని కుటుంబాలు, ఎన్ని
కార్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈ యొక్క బ్యాగును ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముందు ముందు కూడా పాడైపోయినా కూడా ఇంకా కూడా నిన్న మన మంత్రి గారు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, ఈశో సార్ కూడా ఈ జూట్ బ్యాగ్ల తయారీ కేంద్రాన్ని కూడా హైదరాబాద్లో ప్రారంభించడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే ఇక్కడ కూడా కొన్ని జరుగుతున్నాయి. ఇంకా కూడా అలాంటి తయారీ కేంద్రాలను మనం చేసుకుంటే ఈ ప్లాస్టిక్ని పూర్తిగా బ్యాన్ చేసే విధంగా అన్నగారి ఆలోచనలకు అందరం నిషేధించాలని చెప్పేసి దానికి మీ అందరు సహకరించాలని కోరుతూ ఈ యొక్క ఇక్కడికి విచ్చేసిన సంజయ్ కుమార్ రాధిక గారు ఏదైతే ఆలోచన ఉందో మీపై ఉన్న మమకారమే ఈ యొక్క కార్యక్రమం. ఎందుకంటే మీకోసం ఈ కార్యక్రమం కాబట్టి ఈ మమకారాన్ని మీ అందరూ అంతర్గ్రామ గ్రామ ప్రజలందరూ కాపాడుకుంటున్నారు. కానీ ఇంకా మునుముందు కూడా మీ గ్రామ అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే ఇదే విధంగా మీ మమకారాన్ని వాళ్ళను ఆశీర్వదిస్తూ ఉంటే మీ గ్రామమే బాగుపడుతుంది. సార్ ఓట్లతో గెలిస్తే ఎమ్మెల్యే అసెంబ్లీలో ఎంతో భోగభాగ్యాలు అనుభవిస్తారనుకుంటారు. కాకపోతే నిరంతరం మనకు ఓటేసిన గ్రామ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఆలోచించే ఏకైక నాయకుడు మన సంజయ్ అన్న గారు. కాబట్టి మీ ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా నాకు అన్నగారికి, ఎందుకంటే రూరల్ జెడ్పీటీసీ మీ అందరు నన్ను గెలిపించారు. తప్పకుండా మీకు ఎల్లెల్లా అందుబాటులో ఉంటూ మీ యొక్క రుణం తీర్చుకుంటూ అభివృద్ధి దిశగా సర్పంచ్ గారు, రవీందర్రెడ్డి గారు, సంజయ్ అన్న గారు కూడా మనం గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం, తప్పకుండా మీకు రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన నేను ముద్ద అమ్మ అని పిలుస్తాను రాధిక మేడం గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ, పెద్దలందరికీ కూడా, మీ అందరికీ కూడా ముఖ్యంగా పాటించాల్సింది మీరు మనం కాబట్టి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ప్లాస్టిక్